ను సూద్ మంచి నటుడుగా విలన్గా పాపులర్ అయితే ఆయన చేసిన సేవలు ఆయన హీరోయిన్ చేసినాయి ఓ రకంగా భారీ ఎత్తున కరోనా టైంలో తన సహాయ సహకారాలు అయితే వాటి వెనకాల సోరో సంస్థ ఉందన్నటువంటి విషయం బయటపడటం ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నటువంటి లెక్కలు అడగడంతో కలవరపడి ఇక అప్పటి నుండి శాంతం ప్రతిపక్షంతో కలవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఏకంగా కాంగ్రెస్ పార్టీలో తన సోదరిని చేర్చి ఆమెని ఎన్నికల్లో పోటీ కూడా చేయించి తను ఆమె వెనకాల ప్రచారం చేసి గెలిపే గెలిచేద్దామని ప్రయత్నించాడు తద్వారా తన రాజకీయ పరమైనటువంటి అడుగు ముందుకేద్దామని చూశాడు అప్పటిదాకా ఉన్నటువంటి ఆ పేరు దగ్గర అక్కడ రాజకీయంలోకి ఎంటర్ కాగానే దెబ్బైపోయింది అయిపోయింది జయప్రకాశ్ నారాయణ గారు కార్యకర్త అది ఆయన ఒక మేధావిగా విశ్లేషణ చేసినంత వరకు బాగానే ఉన్నారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయనకి ఎట్లా దెబ్బతిన్నారో అట్లాంటి పరిస్థితి అనుకోవచ్చు సోన్సూద్ అయితే సూద్ చేసినటువంటి ఆ ఇంపాక్టు పాపం ఆయన దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడం పంజాబ్లో దాని ఇంపాక్ట్ ఆయన మీద కూడా పడింది అప్పుడు సైలెంట్ అయిపోయాడు రాజకీయాలు అసలు మాట్లాడడం మానేశాడు సినిమా రంగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన దురదృష్టం తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించినటువంటి సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా బాగున్న ఇప్పుడున్నటువంటి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఏ రంగంలోనైనా సరే థియేటర్లకి జనం రానటువంటి పరిస్థితులలో ఫ్లాప్లు అవుతూ ఉన్నాయి డబ్బులు రావట్లేదు ఆర్థికంగా ఫ్లాప్లు అవుతున్నాయి సినిమా సక్సెస్ అయినా ఇప్పుడు అక్షయ్ కుమార్ నేతృత్వంలోని అక్షయ్ కుమార్ హీరోగా వచ్చినటువంటి సామ్రాట్ పుథ్విరాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించకపోవడం మీద సోన్సూద్ స్పందించాడు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించినటువంటి సామ్రాట్ పృథ్వీరాజ్ జూన్ మూడు మూడును విడుదలైతే నూట డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో తెస్తే తొంభై కోట్ల వరకే సంపాదించగలిగింది అది అన్ని డిజిటల్ రైట్స్ అన్ని రైట్స్ కలిపి ఓటీటీ కూడా కలిపి ఈ సినిమాలో ఆస్థానకవి చాంద్ బర్దాయ్ పాత్ర పోషించినటువంటి సోనుసూద్ స్పందిస్తూ సినిమా ఫెయిల్యూర్ని అంగీకరిస్తున్నట్టు చెప్పాడు ఇది ప్రత్యేకమైన సినిమా అని చాంద్ బర్దాయ్ తనకు ఎంతో ప్రత్యేకమని సోనుసూద్ చెప్పాడు తన కెరీర్లో ఇది ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా నిలబడుతుందన్నాడు నిజానికి సినిమాకి సంబంధించి బాగా ఆడాల్సింది ఎందుకంటే ఎంతో కష్టపడి తీసిన సినిమా ఇది ఓ నటుడిగా నూరు శాతం పనితీరునివ్వడం కీలకం అప్పుడు అది సరైందా కాదా అన్నదాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు వైఫల్యాన్ని అంగీకరించడంతో పాటు వాటి నుంచి నేర్చుకోవాలి తదుపరి మరింత మెరుగైన ఫలితాలు రాబట్టాలి నటుడిగా నేను అదే పని చేస్తాను ఈసారి విఫలమైన తదుపరి మరింత మెరుగ్గా చేస్తామంటూ సోను సూద్ చెప్పుకొచ్చాడు ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ చౌహాన్గా కనిపిస్తుంటే మహమ్మద్ గోరి మీద పోరాడిన రాజుగా అతడి పేరు ఈ సినిమాలో మనుషి చిల్లర్ బాలీవుడ్ ఆరంగరేటం చేసినటువంటి అంశం కూడా ఉంది